ధర్నా కొరకు ధర్నా జనం కావడం, ప్రజాస్వామ్య తెలంగాణ యొక్క ముఖ్య సూత్రంగా ఈరోజు మనం అనుకోవాలన్న కలిగిస్తుంది. చాలా అంశాలు మా బట్టి గారు చెప్తారు మా పార్టీ యొక్క వాయిస్. కానీ ఈరోజు ఆర్టీపై ధర్నా చౌక్ అని ఒక స్లోగన్ తీసుకొని రావాల్సిన అవసరం జేఏసీ వస్తుంది అనేది నేను అనుకోలేదు. జేఏసీ పునర్నిర్మాణంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలను మనం మాత్రమే ప్రభుత్వానికి నివేదిస్తామని ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాకుండా ముందు మా తీర్మానాల్లో పెట్టుకున్నాం. చివరికి జేఏసీకే అనుమతి లేని పరిస్థితి. సరే మరి మన నియంత అనుకుంటున్న కేసీఆర్ గారు 10 ఎకరాల ఒక భైరవి భవన్ కట్టుకున్నాడు. ఆ పక్కనే రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇల్లు కూడా ఉన్నది. ఇక అదన్న మాకు ఈ నిరసనలు చెప్తాను. మరి ఆయన మాత్రం 10,000 మందితో 20,000 మందితో ప్రగతి భవన్లో ఈరోజు మీటింగ్లు పెట్టుకుంటే డిస్టర్బ్ కాదు, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉండదు. కానీ ధర్నా చౌక్ల పేదోడి గొంతు, నిరుపేదల వాయిస్ ఎక్కడ వినబడుతుందంటే ధర్నా చౌక్. సరే దానికి ఇందిరా పార్క్ అని పెట్టుకుంటే నీకు ఇబ్బంది అయితే కేసీఆర్ పార్క్ అని కూడా పెట్టుకో, మేమేం కాదన్న. కానీ నిరసన చెప్పే హక్కును చాలా రాసే హక్కు ప్రభుత్వానికి లేదు. చాలా పరిమితమైన అధికారాలు ఉన్న ముఖ్యమంత్రి అపరిమితంగా చేస్తున్న ఈ ప్రయత్నాల్ని కంపల్సరీ కోర్టులో కూడా ఎదుర్కోవడానికి జేఏసీ ప్రయత్నిస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక పోలీసులు మాత్రం రెచ్చిపోతున్న తీరు చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలి తప్పే పార్టీలకు కాదు. గులాబీకి గులాములు అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు భవిష్యత్తులో ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ చివరగా అన్ని దేశాల్లో నిరసన ఎలా హక్కు ఉందో మీరు మాట్లాడితే జంతర్ మంతర్ దగ్గర నేను రిజర్వేషన్లు సాధిస్తా అని చెప్పి ఒకటే బల్లా గుర్తు చెప్తున్న కేసీఆర్ రేపు నీ ప్రగతి భవన్నే ధర్నా చౌక్గా మార్చుకునే వరకు తెలుసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను.